యుద్ధంపై ప్రకటన కూడా చేసింది మిలిటెంట్ల చొరబాటుతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సైరన్స్ కూడా మోగించింది హమాస్ మిలిటెంట్లపై ఆపరేషన్ ఐరన్ ఫోర్స్ ప్రారంభించినట్లు ఆ దేశ రక్షణ దళాలు కూడా పేర్కొన్నాయి హమాస్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించింది దేశంలోని ఎయిర్పోర్ట్లను కూడా పూర్తిగా మూసివేయించింది హమాస్ దాడిలో ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు ముప్పై ఐదు మంది పౌరులను బంధీలుగా కూడా పట్టుకున్నట్టు తెలుస్తోంది ఇక ఇజ్రాయెల్ దేశంలో మరోసారి ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతూ పోతున్నాయి పాలస్తీనాకు చెందిన ఇస్లామిస్టు గ్రూప్ హమాస్ దక్షిణ ఇజ్రాయల్లోకి చొరబడింది రాకెట్లను ప్రయోగించింది ఐదు వేలకు పైగా రాకెట్లు ప్రయోగించి బీపత్సం సృష్టించిందని సమాచారం శనివారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో గాజా స్ట్రిప్ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ వైపు డజన్ల కొద్దీ మిసైల్స్ ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి ఇళ్ళు భవనాలపై దూసుకొచ్చి రాకెట్ల దాడుల్లో ఒక మహిళ కూడా చనిపోయింది దీంతో ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా అప్రమత్తమైంది ప్రతి దాడికి దిగింది ఆ వెంటనే సైరన్స్ కూడా మోగించి గాజా సరిహద్దుల్లో ఒక ఎమర్జెన్సీ ప్రకటించిన పరిస్థితి కనిపించింది దీంతో యుద్ధ మేఘాలు అంతకంతకు ఒక ఉరుములో మెరుపులతో కూడినటువంటి మిసైళ్ల వర్షం అక్కడ కురిసిందని చెప్పాలి ఇప్పటికే కొంతమంది ఇజ్రాయెల్ సైనికులను కూడా బంధీలుగా చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఐదు వేల మిసైల్స్ అంటే అక్కడ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి పౌరుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పి ఆదేశాలు ఇప్పటికే వచ్చాయి ఇజ్రాయెల్ తమ పౌరులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఎవరు కూడా సరిహద్దు ప్రాంతంలో ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ హెచ్చరిక జారీ చేసింది ఇటు ఇజ్రాయెల్ కూడా తాము కూడా మరింత వేగంగా స్పందిస్తాం మరిన్ని దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ కూడా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి పౌరులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు తమ అరచేతిలో పెట్టుకుని గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే కొన్ని వందల మంది చాలా గాయపడ్డట్టుగా తెలుస్తుంది కొన్ని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం అయితే వస్తుంది పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య పూర్తిగా యుద్ధ వాతావరణం కనిపిస్తుంది ఈ యుద్ధాన్ని ఆపటానికి ఐక్యరాజ్య సమితి ఏ మేరకు చొరవ తీసుకుని చర్చలు జరుపుతుంది అక్కడ ప్రశాంత వాతావరణం ఏర్పడటానికి మళ్ళీ ఎలాంటి చర్చలు జరుగుతాయన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య ఒక భీకర యుద్ధం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు అందులో మహిళలు ఉన్నారు చిన్న పిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది ఐదు వేల మిసైల్ అంటే ఇది చిన్న విషయం కాదు పెద్ద ఎత్తున ఒక ఒక బీభత్సమైన యుద్ధమే అక్కడ జరుగుతోంది మనం గతంలో చూసాం రష్యా కావచ్చు యుక్రెయిన్ యుద్ధ వాతావరణం కొన్ని నెలల పాటు కొనసాగింది అక్కడ ఎంతో మంది పట్టణాలకు పట్టణాలు ఈ యుద్ధంలో పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది వందలాదిగా సైనికులు చనిపోయారు సాధారణ పౌరులు కూడా చనిపోయిన విషయం తెలిసిందే ప్రస్తుతం పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి ఈ యుద్ధ వాతావరణం త్వరగా తగ్గిపోవాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకోవాలి ఇటు రెండు దేశాలకు సంబంధించినటువంటి స్నేహాన్ని కనిపించినటువంటి పక్క దేశాలు కూడా ఇందులో భాగస్వాములై ఈ యుద్ధ వాతావరణం తగ్గించే విధంగా కృషి చేయాలని కూడా పలువురు కోరుతున్నారు ప్రస్తుతం అక్కడ బీభత్సమైన యుద్ధమే జరుగుతోంది